నస్రాడ్ కద్సే నేను ఎనికి అవుతా మనం కలుసుకోలేదా అయ్యో డ్రైవర్ జాబ్ అంటే ఇట్ ఉంటది లాలు పక్కన వేసుకొని బాడుగులు దిప్పుకుంటా నేనేం బాడుగ ఇచ్చానా నా బాడుగులకి దిప్పుకోవడానికి అదే బాడుగులు లేచి పిల్లని దిప్పుకుంటా అది అది హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా ఎస్ నిజం మా అన్న ఖత్తర్కి వచ్చాడు ఈ రోజే వీడియో అప్లోడ్ చేస్తాను ఈ రోజే వచ్చింది ఈ రోజే వీడియో అప్లోడ్ చేస్తాను చాలా హ్యాపీగా ఉంది అండ్ నమ్మలేకపోతున్నాం అన్నమాట మీరు ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఇక అన్న దగ్గరికి అయితే మేము బయలుదేరుతున్నాం మీకు ఫ్లైట్ వీడియో తీసాను కదా అది అన్న తీసుకొని వచ్చాడు వీడియో ఇక బయలుదేరుతూ ఉంటే ఇక ఈయన ఉండేసి ఇప్పుడే లేట్ అయిపోతూ ఉంటే నువ్వు వీడియో తీస్తున్నావా అంటున్నారు అన్న వచ్చాడా దిగాడా అంటే అవును దిగాడు ఇక వెయిట్ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటే ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట ఇద్దరం ఎక్కడికి ఎయిర్పోర్ట్కి ఖత్తర్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము అన్న ఇండియా నుంచి ఖత్తర్కి వచ్చాడన్నమాట ఫైనల్లీ మేమిద్దరం ఖత్తర్లో ఉండి అన్నని రిసీవ్ చేసుకుంటున్నాము ఎయిర్పోర్ట్కి వెళ్ళి చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది మా హస్బెండ్ నాకంటే కూడా లిటరలీ చెప్పాలంటే రాత్రంతా నిద్రపోలేదు ఎప్పుడు మా అన్న వస్తాడా అని చెప్పి ఇక వాళ్ళిద్దరి బాండింగ్ అటువంటిది అన్నమాట మీరే చూస్తారు ఫుల్ వీడియో అండ్ ఇక అయితే మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇక మా హస్బెండ్ ఫోన్ చేస్తున్నాడు అన్నకి చేసి ఏంటి అయిపోయిందా అంటే లగేజ్ తీసుకోవాలి కదా అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఏదైనా ఒకవేళ కొంతమంది చెక్ చేస్తూ కోసేస్తూ ఉంటారు కదా లగేజ్ని వాటి గురించి ఇక ఫోన్ ఎత్తకపోయేటప్పటికి ఇక మా హస్బెండ్ కంగారు పడుతున్నాడు ఎందుకు ఎత్తలేదు ఏమైంది లగేజ్ ఏమైనా చెక్ చేస్తున్నారా ఏంటి కానీ ఏం లేదు కానీ కోసి అవన్నీ చేస్తే మళ్ళీ క్లీన్గా తీసుకొని రావాలంటే ఇబ్బంది కదా ప్యాకింగ్ అలా అన్నమాట మొత్తానికైతే మీకు ఈ వీడియో ఖచ్చితంగా చూపించాలనిపించింది నేను ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్తుంటే చాలా గ్రీనరీగా పార్కు లాగా లొకేషన్ అయితే చాలా బాగుంది అన్నమాట అందుకే మీకు మీరు ఒక లుక్ ఇస్తారు అని చెప్పి నేను ఈ వీడియోని తీశాను ఇంత బాగున్నాయి కదా అసలు చూడ్డానికైతే అసలు వీడియో చూసేదానికంటే కూడా రియల్గా అయితే చాలా బాగుంది ఆ నీళ్ళు వాటర్ అలా పడుతూ ఉండడం కాదు లొకేషన్ అయితే వావ్ సూపర్ అనిపించింది నాకు కొద్దిసేపు ఆగి ఇక్కడ చూడాలన్నా కుదరలేదు ఫైనల్లీ మేమైతే ఎయిర్పోర్ట్ లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము అన్నతో రోడ్లో అంతా మాట్లాడుతూనే వచ్చాము అండ్ అన్న ఎయిర్పోర్ట్లో దిగేసి అదే బోర్డింగ్ పాస్ అవన్నీ అయిపోయి కూడా ఇక బయటకు వచ్చేసాడు ఎక్కడుండాలి అని వీళ్ళు మాట్లాడుకొని చూసుకొని మొత్తానికైతే ఇక అక్కడికి వచ్చామన్నమాట ఈ వీడియోలో ఇంకా మేము ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాం కదా అండ్ మేము లోపలికి వెళ్ళలేదు ఇది పార్కింగ్ ప్లేస్ కార్లు అవి పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఇది అక్కడికి వెళ్ళి మాట్లాడుతూనే అండ్ ఫోన్ కాల్లోనే ఉన్నారన్నమాట ఎక్కడున్నాము ఏంటి అనేసి మాట్లాడుకుంటూ ఫైనల్లీ చూసారా మీరు ఇక్కడ గమనిస్తే మా అన్న ఉన్నారు అండ్ మేము పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాము మా అన్న ఇంకా అక్కడి నుంచి వస్తున్నాడు అన్నమాట ఖత్తర్కి వెల్కమ్ చెప్పేయాలి ఇక మా అన్నకి ఫైనల్లీ ఇక మా అన్న వచ్చేసాడు మీరు చూసారంటే చాలా హ్యాపీ ముగ్గురం ఖత్తర్లో ఉన్నాం ఇప్పుడు అనిపించింది మా హస్బెండ్ మా అన్న నేను ముగ్గురం ఖత్తర్లోనే ఉన్నాం అండ్ ఇలా ఆలోచిస్తే కొంచెం హ్యాపీగా ఉన్న పిల్లలందరినీ వదిలేసి ఫ్యామిలీస్ని వదిలేసి ముగ్గురం వచ్చేసాం అనేది కొంచెం సాడ్ అన్నమాట కానీ తప్పదు కొన్ని కొన్ని విషయాలకి ఇక లగేజ్ అంతా తీసుకొని లగేజ్ అంతా బ్యాక్ పెట్టేసి ఇక కారులో ఎక్కుతున్నారు ఇక మా అన్న సడన్గా ఇక కారు ఎక్కుతూ ఉంటే ముందుకు ఎక్కు అంటే ముందుకు ఎక్కుతుంటే ఆగు ఆగు అని చెప్పి మనం కలుసుకోలేదా కదా చాలా సరదాగా అనిపించింది ఆ మూమెంట్ అసలు నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను చాలా చండలంగా నవ్వాను కూడా అసలు ఊహించకుండా జరిగింది అన్నమాట ఫైనల్లీ ఇక లగేజ్ కూడా కారులో పెట్టేసుకొని ఇక అందరం బయలుదేరాము ఇక ఫోన్ కాల్స్లో మాట్లాడుకుంటూ అందరికీ ఖత్తర్కి చేరుకున్నాము అని చెప్పుకుంటూ అండ్ ఫ్యామిలీకి అలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ బయలుదేరాము చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సడన్గా మేము ముగ్గురం ఒకే చోటు ఉండేటప్పటికి ఈ మూమెంట్ మామూలుది కాదు హాయ్ చెప్పండి అందరూ మాట్లాడలేదు
ఫైనల్లీ ఈ క్లిప్ చూడగానే మీకు అర్థమైంటుంది కదా, మేము ఇంకా చిన్నపిల్లల్లాగా గొడవ పడుకుంటూ కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ అలా ఉంటుంది. ఫైనల్లీ ఇక మేము హోటల్కి వెళ్ళిపోయి ఇడ్లీ తిన్నామన్నమాట. ఇడ్లీ ముగ్గురం తినేసి ఇక నాకైతే టైం అయిపోయింది సలూన్ టైము, అండ్ నేను డైరెక్ట్గా సలూన్కి వెళ్ళిపోయాను. ఇక అన్న హస్బెండ్ ఇద్దరు కూడా రూమ్కి వెళ్ళిపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.